హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కిచెన్లోనే మనకి వాటర్ అది ఉండిపోతూ ఉంటుంది కదండి, అలాగే బాత్రూమ్స్లో కూడా మనకి మిర్రర్స్ పైన వాటర్ కానీ ఫాగ్ కానీ ఫామ్ అయిపోతూ ఉంటుంది. క్లీన్ చేసేటప్పుడు డాగులు అవి ఉండిపోతాయి, వాటర్ మార్కులు అనేవి. సో అలా ఉండకుండా ఉండడానికి ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మన సోప్ కూడా దీంతో అప్లై చేసుకోవచ్చు, తర్వాత దాంతోనే మనం వైప్ చేసుకోవచ్చు. అండ్ క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి, జస్ట్ ఒక చిన్న అంబ్రెల్లా సైజులో ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాత్రూంలో హెయిర్ చెత్త చెదారాల వల్ల వాటర్ అది స్టాక్ అయిపోతూ ఉంటుంది కదా, అలా స్టాక్ అవ్వకుండా ఉండడానికి ఇలాంటి ఫిల్టర్స్ అనేవి మనకి అమెజాన్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. సో వీటిని మనం యూస్ చేసుకున్నామంటే ఇలాంటి జుట్టు కానీ లేకపోతే గోల్డ్ అది పడిపోయినా సరే ఇందులో ఫిల్టర్స్లో ఉండిపోతుంది, ఈజీగా మనం ఫైండ్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ అనేవి నేను కామెంట్లో పిన్ చేసి పెడతానండి, ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి మనం రైస్ స్టోరేజ్ చేసుకోవడానికి ఒక మంచి ప్రోడక్ట్ చూపించబోతున్నాను. పెద్ద పెద్ద డబ్బాలు అలాంటివి కాకుండా ఇలా స్మూత్గా చిన్న చిన్న కంటైనర్స్లో పెట్టుకుంటే చాలా నీట్గా అండ్ ఫ్యాన్సీగా కూడా కనిపిస్తూ ఉంటుంది. మనం చిన్న పెద్ద పెద్ద డబ్బాల్లో పెట్టడం వల్ల ఎలకలు బొద్దింకులు ఇలాంటివన్నీ చేరిపోతాయి కదా. సో ఇదేంటి అంటే మన చిన్న రైస్ కుక్కర్ సైజులో ఉంటుంది, సో 5 కేజీస్ ఈజీగా పెట్టేసుకోవచ్చు. అండ్ గ్లాస్తో రెడీ అయ్యి ఉంటుంది ఇది, 8 కంటైనర్ అండి. ఎలాంటి ఇన్సెక్ట్స్ కానీ లేకపోతే బొద్దింకలు కానీ బల్లులు కానీ అలాంటివి ఏమి వెళ్ళిపోవు, పురుగులు కూడా పట్టవండి, చాలా నీట్గా ఉంటుంది. ఈ బాక్సెస్లో కనుక మనం రైస్ అనేది స్టోర్ చేసుకున్నామా అంటే దీనికి ఒక చిన్న మగ్గు కూడా ఇస్తారు మనం మెజర్మెంట్తో వేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి మస్కిటో మనం జెట్ అది పెడతాం కదా, సో అది పెట్టేటప్పుడు కిందన పౌడర్ అది పడిపోతుంటుంది, మళ్ళీ ఫ్యాన్ ఆన్ చేసినా అలా అయ్యేటప్పుడు ధూళి మళ్ళీ గాల్లోకి ఎగురుతూ ఉంటుంది కదా, దానికోసం ఈ చిన్న స్టాండ్ ఇదైతే చాలా బాగుంటుందండి. జస్ట్ ఒక చిన్న పక్షి పంజరంలా ఉంటుంది, అందులో మనం జెట్ వెలిగించేసి పెట్టేసుకున్నామంటే దాని తాలూకా చెత్త అంతా లోపల పడిపోతుంది, క్లీనింగ్ కూడా చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్ అన్నిటి లింక్స్ నేను కామెంట్స్లో పెడతా ఉంటానండి, అండ్ డిస్క్రిప్షన్